Professor Dandaboyina Ravinder Yadav garu, Vice Chancellor Osmania University, Pratishthatakamaina Osmania University ki charitra unna university ki corona samayamlo Vice Chancellor ga baadhyatalu cheyabatti tanadaina sharirallo parishodhana academic anshala meeda drishti sarinchi Osmania University ni abhivruddhi padamlo nadipistunna Dr. Ravinder garu manto unnaru ayana 1983-84 loni political science lo pattabaddarlai Taravata assistant professor ga tan prasthanani Osmania University lono prarambhinchi tarvata arts college principal ga atlage vice chancellor ga abhivruddhi padamlo nadipistunna professor Ravinder garu manto unnaru ivala doordarshan tho tan abhiprayalu panchukodaniki siddhanga unnaru namaskaram Ravinder garu ఇంత చరిత్రను ఉస్మానియా యూనివర్సిటీకి మీరు వైస్ ఛాన్సలర్గా రావడం మీరు ఈ విధంగా మీరు ఫీల్ అవుతున్నారండి? అంటే నాకు నాకు మాటలలో ఆ ఆనందాన్ని ఆ గురుతరమైనటువంటి బాధ్యతను అప్పగించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని తను ఏ మేరకు ఉస్మాన్ యూనివర్సిటీని ఏ కీర్తికి తీసుకుపోవాలని ఆశిస్తున్నారో ఆ కీర్తికి తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకెళ్తున్నాము. దానికి ఉద్దేశించి ప్రధానంగా నేను వస్తే ఒకవేళ నాకు ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కనుక ఇస్తే ఏం చేయాలి అనేటువంటిది గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను కాబట్టి ప్రతి అంశంలో అడ్మినిస్ట్రేషన్లో కానీ అకాడమిక్స్లో కానీ రీసెర్చ్లో కానీ ప్రతి విషయంలో అన్ని కళాశాలలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా 4 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో నాకు ఈ అంటే వైస్ ఛాన్సలర్షిప్ అనేటువంటిది చాలా ఈజీగా నేను వీటిని ఇనిషియేట్ చేయడానికి ఒక మా అకాడమిక్ బాడీ అందరితో కలిసి చర్చిస్తూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగానే రావడంతో ఒక 2 నెలలు మేము కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీకి 21-పాయింట్ ఎజెండాను ప్రిపేర్ చేయడం జరిగింది. 21-పాయింట్ ఎజెండాని ఎందుకు పెట్టినానంటే 2021లో నేను వైస్ ఛాన్సలర్షిప్గా మెయిల్లో తీసుకోవడం జరిగింది. ఈ 2021కు 21-పాయింట్ ఎజెండాతో మనం ముందుకు పోయినట్లయితే ఒక రోడ్ మ్యాప్ కనుక ఉస్మాన్ యూనివర్సిటీకి ఏర్పాటు చేసుకుంటే ఆ రోడ్ మ్యాప్ ద్వారా మనం ముందుకు వెళ్ళడానికి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇచ్చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా మేము 4 అంశాలను ప్రస్తావించాము. ఒకటి టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ మీద బాగా ఫోకస్ చేయాలనేటువంటిది ఒకటి. రెండవది పరిశోధన మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని. మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా 100 సంవత్సరాల యూనివర్సిటీలో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మళ్ళీ కొంత రిఫర్బిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అది చేయాలని అనుకున్నాము. నాలుగవది మనం చేస్తున్నటువంటి పరిశోధన సమాజానికి ఎలా విధంగా తీసుకుపోవాలి, అవుట్ రీచ్ యాక్టివిటీ అంటాం. ఈ 4 స్తంభాల మీద ఉస్మానియా యూనివర్సిటీని ముందుకు తీసుకుపోవడానికి ఈ 21-పాయింట్ ఎజెండాను రూపొందించుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు బాధ్యతలు చేపట్టి 7 కాలం కూడా అవ్వలేదు, ఈ లోపలే యూనివర్సిటీలోని మీ అయిన సరిలో ఫలితాలను చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు బోధనా పరిశోధన రంగాన్ని రెండింటిని ఏ విధంగా మీరు సమన్వయం చేసుకుంటున్నారు? యూనివర్సిటీ అంటేనే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా కానీ ఈ రెండు సమ్మేళితమైపోతుండాలి, రెండు పట్టాలు లాంటివి. ఒకటి మనం క్లాస్ రూమ్లో ఏదైతే బోధన చేస్తున్నామో దానికి పరిశోధన తోడవుతూ ఉంటుంది. పరిశోధన పాఠ్యాంశాలు ఏవైతే ఉంటాయో పాఠ్యాంశాలు పరిశోధన అంశాల నుంచి పాఠ్యాంశాలకు వస్తాయి, పాఠ్యాంశాల నుంచి మళ్ళీ పరిశోధన అంశాలకు వెళ్తాయి. ఎందుకంటే మనం క్లాసెస్ చెప్తున్నప్పుడు ఏవైతే కావచ్చు, డౌట్స్ కావచ్చు, అవి మేము పరిశోధనలలో వెతుక్కోవాలి. అది అంటే ఏ యూనివర్సిటీ అయినా పరిశోధన ప్లస్ ఈ యొక్క టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, అందుకే అంటారు టీచర్ ఎప్పుడు కూడా నిత్య స్టూడెంట్. ప్రతిరోజు మనం చదువుతూ ఉండాలి, ప్రతిరోజు మన విజ్ఞానాన్ని పెంపొందించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఉంది, నేను ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. భవిష్యత్తు లక్ష్యాలని చేరుకోవడానికి మీరు ఎటువంటి ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగుతున్నారు? నేను ఇప్పుడు మీతో ప్రస్తావించినట్టు 21-పాయింట్ ఎజెండా ఏదైతే ఉందో అందులో మేము 21 అంశాలను పొందుపరిచాము. అది మా భవిష్యత్తుకు రోడ్ మ్యాప్. సో అందులో భాగంగా ఇప్పటికే దాదాపుగా చాలా విషయాలపైన మేము ముందుకెళ్తున్నాము. ఉదాహరణకి మేము సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏర్పాటు చేయాలని నిశ్చయించాము, త్వరలో దాన్ని ప్రారంభించబోతున్నాం. ఇటీవలే అంటే చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగు మీడియం నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు ఏం చేయాలనేటువంటి ఒక లక్ష్యం లేకుండా ఏముంటుంది, మహా అయితే వాళ్ళు ఆలోచిస్తే ఏమంటారంటే నేను టీచర్ కావాలి సార్, లేకపోతే కానిస్టేబుల్ అవుతా సార్, లేకపోతే ఎస్ఐ అవుతాను. అది కాదు మీ లక్ష్యం, మీరు ఐఏఎస్లు కావాలి, మీరు ఒక ఐపీఎస్లు కావాలి,
విద్యార్థులుగా రండి, సివిల్ సర్వెంట్గా వెళ్ళండి అని ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. అది సివిల్ సర్వీస్ అకాడమీని ఏర్పాటు చేసేటువంటి తీవ్రమైన కృషి చేస్తున్నాం, త్వరలో దాన్ని ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా మాకు యూనివర్సిటీలో HCDC అనేటువంటి ఒక కొత్త సెంటర్ని ఏర్పాటు చేశాం, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ అంటారు. ఆ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్లో 4 విభాగాలు ఉన్నాయి. ఇంతకుముందు ఏ విధంగా ఉండంటే ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి 4 రకాలుగా ఉండే, వీటిని అన్నింటినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చాను. అది ప్లేస్మెంట్ కానీ, స్కిల్ ఎన్హాన్స్మెంట్కి సంబంధించినటువంటి కానీ, అదేవిధంగా ట్రైనింగ్ సంబంధించినటువంటిది, ఇండస్ట్రీ అకాడమీ ఇంటరాక్షన్ తోటి ఇంటర్నేషనలైజేషన్ చేయడానికి, ఫినిషింగ్ స్కూల్కు, ఇవన్నిటినీ ఒకే వేదిక మీదకి తీసుకురావడం వల్ల విద్యార్థులు వచ్చినా, ఉపాధి గురించి వచ్చినా, ఇండస్ట్రియలిస్టులు వచ్చినా, కంప్లీట్ సమాచారం అంతా కూడా ఒకే దగ్గర వచ్చేటువంటి విధంగా దాన్ని మేము లాంచ్ చేయడం జరిగింది. హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ అనేటువంటిది ఉద్యోగాలకు, వాళ్ళ యొక్క డైరెక్షన్కు, అన్నిటికీ అవి ఉపయోగపడే విధంగా దాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా 3వ సెంటర్ ఒకటి స్టార్ట్ చేశాము. బహుశా భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇండో పసిఫిక్ స్టడీస్ మీద చేశాం. ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్నటువంటి అది ముందుకు తీసుకుపోవడానికి వినోద్ గారు చాలా సహకరించడం జరిగింది. ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గారు ఢిల్లీకి వెళ్ళి మేము ఒక డెలిగేషన్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ సెక్రటరీ గారు ఉస్మానియన్. ఎక్కడికి వెళ్ళినా మాకు ఉస్మానియా విద్యార్థులు, చదివినటువంటి విద్యార్థులు ఆయన చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే సెంటర్ ఫర్ ఇండో పసిఫిక్ స్టడీస్ అనేటువంటిది భారతదేశంలో ఏ యూనివర్సిటీ చేయలేదు, అది ఉస్మాన్ యూనివర్సిటీ ముందుకు వస్తుంది. అదిని త్వరలో అదిని కూడా స్టార్ట్ చేయబోతుంది. ఇప్పుడు ఈ నిర్దేశిత లక్ష్యాలను మనం చేరుకోవాలన్నా నిధులు కావాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ నిధులు లేక సఫర్ అవుతున్నాయి. ఈ నిధులు సమస్యను మీరు ఏ విధంగా పరిగణిస్తున్నారు? అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఏ విధంగా సహకారం అందుతున్నారు? అంటే జనరల్గా యూనివర్సిటీస్కు, స్టేట్ యూనివర్సిటీస్కు ప్రధానమైనటువంటి వనరు ఎక్కడి నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటిది. అంటే నేను గొప్ప చెప్పట్లేదు, కానీ వచ్చిన తర్వాత నుంచి ప్రభుత్వానికి మాకు కావాల్సినటువంటి అన్ని విషయాలపైన ఒక మేము నివేదించడం జరిగింది. గౌరవనీయులు మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఫైనాన్స్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందరికీ వెళ్ళి విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. చేసిన తర్వాత పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మాకు 65 కోట్లు పెంచారు. అది చాలా పెద్ద రిలీఫ్. అదేవిధంగా ప్లస్ మేము కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక రూసా అనేటువంటి ప్రాజెక్ట్ ఉంటుంది, దాని కింద 107 కోట్లు వచ్చినాయి. అయితే దానికి కేవలం ఇప్పటి వరకు కొంతనే రిలీజ్ కావడం జరిగింది. ఆ నిధులను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఒక్క విషయం ఏంటంటే మనం పోయి అడిగితే కాదనేటువంటి వాళ్ళు లేరు, అడగపోతే అమ్మాయిని అన్నం పెట్టదు. కాబట్టి మేము పోయి అడుగుతుంటుంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి చాలా ఫండింగ్ ఏజెన్సీస్, అది సిఎస్ఆర్లో ఇటీవలే మన తెలుగు అతను మా ఉస్మానియా అలమ్నై, అతను చంద్రశేఖర్ గారు సెక్రటరీగా కావడం జరిగింది, ప్లస్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నారు మూర్తి గారు, ఇక్కడి నుంచే ఉన్నారు చాలామంది మన వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి మేము రిప్రజెంట్ చేశాము. అదేవిధంగా సతీష్ రెడ్డి గారు, డిఆర్డిఓ చైర్మన్ గారు, వాళ్ళు కూడా మీరు ప్రపోజల్స్ పంపండి, మేము ఇస్తాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ నూతన విద్యా విధానాన్ని మన విశ్వవిద్యాలయంలో ఏ విధంగా మనం అడాప్ట్ చేసుకుంటున్నామండి? నూతన విద్యా విధానం పైన రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అంగీకారం కూడా అవసరం. ఏ విధానమైనా కానీ ఒక ప్రజాస్వామిక వాతావరణంలో రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. దానిపైన ఇప్పటికీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ప్లస్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా దానిపైన కంప్లీట్గా ఒక నిర్ణయం తీసుకోలేదు ముందుకు పోవడానికి. కానీ చాలా వరకు రిఫార్మ్స్ మనం స్టేట్ లెవెల్లోనే చాలా జరుగుతున్నాయి. బహుశా యాజ్ ఇట్ ఈస్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి లేకపోయినప్పుడు కూడా చాలా రిఫార్మ్స్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ రిఫార్మ్స్ తోటి ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా విధానాల్లో సమూలమైన మార్పులు తెచ్చుకున్నప్పుడే నేటి పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు రేపు కాంపిటీషన్స్కి తీర్చిదిద్దొచ్చిన ఉద్దేశంతో మోదీ గారు ప్రవేశపెట్టిన దాన్ని సింక్రనైజ్ చేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పాలసీస్ని మన యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేయాలి? అంటే ఉదాహరణకు మీరు గమనిస్తే బహుశా ఏ రాష్ట్రంలో లేనటువంటి రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ను మనకు తెలంగాణలో వచ్చింది. అది రావడం వల్ల విపరీతమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి. ఉదాహరణకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ నుంచి బాలికల కాలేజెస్, స్కూల్స్, డిగ్రీ కాలేజ్ చేశారు. దానితోటి ఈరోజు మాకు ఉస్మాన్ యూనివర్సిటీలో 65-70% గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ అంటే ప్రభుత్వం తీసుకునే విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానం, దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఇక్కడ మాకు
క్లియర్గా కనబడుతున్నాయి. అవి ఇంకొకటి కూడా చెప్తుంటారు జనరల్గా, అంటే కళ్యాణ లక్ష్మి శాది ముబారక్ వల్ల కూడా తల్లిదండ్రులు 18 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లిళ్ళు చేయట్లేదు, అదని గురించి ఆగుతున్నారు. దానివల్ల కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుందని మా పరిశోధనలో తేలింది. అంటే ఈ యొక్క వీటిని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో మనకు డెఫినెట్గా ఆ విధానాలు, వాటి యొక్క సపోర్ట్ ఏదైతే ఉంటుందో, అంటే దాని ఇంపాక్ట్ అనేటువంటి మాకు క్లియర్గా కనబడుతుంది. కాబట్టి డెఫినెట్గా మేము ఈ దశలో ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అండి, మనకి మన విద్యా విధానంలోని విద్యార్థులకు చదువుతో పాటు మూఖ విద్యా విధానంతో పాటు నైపుణ్యాలు కూడా డెవలప్ అవ్వాలనేది ఒక భావన ఉంది. సో ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టడం, ఆ విధంగా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మన విశ్వవిద్యాలయంలో ఈ స్కిల్ డెవలప్మెంట్కి ఎటువంటి కృషి చేస్తున్నాం? ఎగ్జాక్ట్లీ, మేము ఆల్రెడీ అందుకే ఇంతకుముందు మీకు చెప్పినటువంటి ఒక సెంటర్ ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ అని పెట్టాము. అందులో స్కిల్ ఎన్హాన్స్మెంట్, విద్యార్థులకు కావాల్సిన స్కిల్ ఎన్హాన్స్మెంట్కి సంబంధించినటువంటి వాటిని అందులో ఒక వింగ్ని ఏర్పాటు చేశాము. ఆల్రెడీ టాస్క్ తెలంగాణ స్కిల్ అకాడమీ తోటి కూడా మేము ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా పిల్లలను నైపుణ్యం, ఎందుకంటే కేవలం అంటే రూరల్ నుంచి వస్తున్నారు కాబట్టి కొంచెం ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో కొంచెం వెనుకబడి ఉన్నారు. దానికి మేము ఈ సివిల్ సర్వీస్ అకాడమీలో ఏం చేస్తున్నామంటే మార్నింగ్ ఒక 1 అవర్ అందరు స్టూడెంట్స్కు ఇది కంపల్సరీ చేసి చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి స్కిల్ ఎన్హాన్స్మెంట్ అనేటువంటి అదే కాకుండా ఏ స్కిల్లో వాళ్ళకి నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యానికి మాకు ఉస్మానియా టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ అని ఉంది. అంటే కొత్త ఆలోచనలు వచ్చినటువంటి విద్యార్థులు అక్కడ కూర్చొని ఆ ఆలోచనలను వాళ్ళు పంచుకోవడానికి అవకాశం ఏర్పాటు చేస్తూ సిఎఫ్ఆర్డ్ అనేటువంటి ఒక సెంటర్లో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి కూడా చేసేటట్లు దాన్ని మేము నేను ఆర్ట్స్ కాలేజ్ ఉన్నప్పుడే చేశాం. దాన్ని ఆలోచనల పండుగ అన్నాం, అంటే ఫెస్టివల్ ఆఫ్ ఐడియాస్. అంటే పండుగ అనేటువంటిది అదే కాదు, కొత్త ఆలోచనలను కూడా పండుగ చేసుకోవచ్చు. దాన్ని ఫెస్టివల్ ఆఫ్ ఐడియాస్ పేరుతోటి చాలా విద్యార్థులను ఉపాధ్యాయులను అందులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. సార్, మీ హయాంలో మీరు బాధ్యతలు చేపట్టి 21 మేలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికీ 1 ఇయర్ పూర్తిగా వస్తుంది. అది ఈ నేపథ్యంలోనే మన విశ్వవిద్యాలయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటివి కానీ ఇటువంటి అచీవ్మెంట్స్ మీ హయాంలో జరిగినాయి ఏమనుకుంటున్నారు? అదే, ఇంతకుముందు మీకు రూసా కింద 9 సెంటర్స్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 9 మినీ సెంటర్స్ని ఏర్పాటు చేశాం. బహుశా ఇది కూడా కొంత వినూత్నమైనటువంటి అంటే ఆ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటివి అవి మనకు వాటి మీదనే పరిశోధన చేసి ఆ పరిశోధన నుంచి వచ్చేటువంటి ఫలితాలను ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటివి 9 సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాటి ద్వారా పరిశోధన చాలా వేగవంతం అవుతూ త్వరగా మనకు అంటే ఒక డెడ్ లైన్ ఉంటుంది కదా, ఆ డెడ్ లైన్ లోపు కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక మల్టీడిసిప్లినరీ అప్రోచ్ తోటి బహుశా మాకు నేను ఆర్ట్స్ కాలేజ్ ఉన్నప్పుడు 2 సెంటర్స్ రావడం జరిగింది, ఆర్ట్స్కి ఒకటి, సోషల్ సైన్సెస్కి ఒకటి. అక్కడ 18 ప్రాజెక్ట్స్ 1 ఇయర్లో కంప్లీట్ చేసి చాలా రేరు వాటి మీద పరిశోధన చేశాం. ఉదాహరణకు ఎరకల భాష మీద వాటిని మరాఠీలోకి, తెలుగులోకి, ఇంగ్లీష్లోకి అనువదించేటువంటిది, బంజారా భాషను, లంబాడి భాషను కూడా వీటిని ఈ విధంగా మార్చేటువంటి డిక్షనరీ తీసుకురావడం జరిగింది. అంటే యూనివర్సిటీ అనేటువంటిది సమాజానికి ఏం కోరుకుంటుంది అనేటువంటి వాటిపైన పరిశోధన చేసి అవిటిని వాళ్ళకు అందించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకునే ఇలాంటి పరిశోధనలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. జెనెటిక్స్ డిపార్ట్మెంట్లో ఉంది, ప్లస్ మైక్రోబయాలజీలో, బయోటెక్నాలజీలో, ఇంజనీరింగ్లో చాలా ఇంపార్టెంట్ సెంటర్ ఒకటి వచ్చింది మనకు ఈ రూసా కింద వచ్చినటువంటి దాంట్లో. అది అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్. ఈ సెంటర్కును ప్లస్ చాలా హాస్పిటల్స్ తోటి మనకి ఎంఓయు ఉంది. ఎవరికన్నా కాలు విరిగినప్పుడు కానీ, ఏమైనా ఆర్టిఫిషియల్ హ్యూమన్ ఆర్గాన్స్ ఏది కావాలన్నా కానీ యాజ్ ఇట్ ఈస్గా ఆ ఆర్గాన్ తయారు చేసేటువంటి ఒక సెంటర్ ఉంది మా దగ్గర. అవి ఇప్పుడు నీలో ఉండేటువంటి మనకు బాల్ కావచ్చు, లేకపోతే చేయి విరిగిపోతే బోన్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి వాటిని అక్యురేట్గా ఎంత అవసరం ఉందో అన్ని మిల్లీమీటర్తో సహా తయారు చేసేటువంటి సెంటర్ ఉంది. దాని నుంచి మేము వివిధ హాస్పిటల్స్కు కూడా సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఆహార పదార్థాలపైన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, సోషల్ సైన్సెస్ కావచ్చు, చాలా పరిశోధన జరుగుతుంది. కానీ మేము ఆ పరిశోధనను చెప్పుకోలేకపోతే పరిశోధన స్థాయిలో ఉంది, ఆ పరిశోధన చేస్తున్నాము కానీ సమాజానికి చెప్తలేము. అందుగురించే ఉస్మానియా టక్స్ 2022 అనే ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. సార్, ఇప్పుడు ఇలాగ సోషల్ సైన్సెస్కి రానున్న కాలంలోని ప్రస్తుతానికి కూడా రోజు రోజుకి డిమాండ్ తగ్గిపోతున్నది, సోషల్ సైన్సెస్ విద్యార్థులు ఆదరణ తగ్గుతుందా అదైనా వాదన వినిపిస్తున్న సమయంలోనే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే మీరు కూడా ఓపెన్ హౌస్ సిస్టమ్ పెట్టారు,
సోషల్ సైన్సెస్ స్టూడెంట్స్ సైన్స్ చదవచ్చు, సైన్స్ స్టూడెంట్స్ సోషల్ సైన్స్ అనే ఒక కాన్సెప్ట్ని మీరు డెవలప్ చేశారు. ఈ మేరకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే మనకు మూస పద్ధతిలో గత సంవత్సరాల కొద్దీ పద్ధతి నడుస్తూ ఉంది. ఉదాహరణకు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేయాలంటే బీఏలో పొలిటికల్ సైన్స్ చదవాలని ఉంది. ఎందుకు ఉండాలి అది? బీకామ్ చదివిన వాడు పొలిటికల్ సైన్స్ ఎందుకు చదవకూడదు? నా ప్రశ్న అది. అంటే మన ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ యూనివర్సిటీస్ చూసినా లేదా ఐఐటీలలో చూసినా సెంట్రల్ యూనివర్సిటీలో చూసినా కానీ ఎవరు ఇష్టం వచ్చిన కోర్సును చదివేటువంటి అవకాశం అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీలో నాకు ఒక అవకాశం రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం లీప్ ప్రోగ్రామ్ అని ఒకటి చేయడం జరిగింది. ఆ లీప్ ప్రోగ్రాంలో లీడర్షిప్ ఇన్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అని దాన్ని చేయడం జరిగింది. దేశంలోకి వెళ్ళి 30 మందిని ఐడెంటిఫై చేశారు. అందులో నాకు అవకాశం అప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు అవకాశం నన్ను నామినేట్ చేస్తే 2 వారాలు ఇక్కడ మన సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది, వన్ వీక్ ఏమో మొనాష్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో ట్రైనింగ్ కావడం. అక్కడ చూసిన తర్వాత వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ చూసిన తర్వాత నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉండే. అవి ఇప్పుడు నేను ఇక్కడ అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. నేను అన్ని అకాడమిక్ బాడీస్లలో మనం ఈ యొక్క వాదనను ముందు పెడుతున్నాను. అంటే ఎనీ డిగ్రీ హోల్డర్ టు పర్సూ ది పీజీ కోర్సెస్ అనేటువంటి సిస్టమ్ను తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం. దాని ప్రకారం ఎందుకంటే అప్పుడు సోషల్ సైన్సెస్ వాళ్ళు సైన్స్ పోవచ్చు, సైన్స్ వాళ్ళు ఆర్ట్స్ రావచ్చు. దాని ద్వారా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ను, అంటే చాలా వరకు మీకు సివిల్ సర్వీసులలో చదివేటువంటి పిల్లలు ఇంజనీరింగ్ సైన్సెస్ నుంచి వచ్చి మా పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, తెలుగు తీసుకుంటుంటారు. మరి వాళ్ళకి ఈ యొక్క ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది కదా. అందుగురించి ఇట్లా ఓపెన్ అప్ చేసినప్పుడు సామాజిక శాస్త్రాల యొక్క ప్రాధాన్యత చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే సోషల్ సైన్సెస్ చదవకుండా సమాజ పురోగతి ఉండదు. కాబట్టి వాళ్ళని సైన్స్ను సోషల్ సైన్సెస్ను మింగిల్ చేసేటువంటిది ఒక మల్టీ డిసిప్లినరిటీ, ఒక ఇంటర్ డిసిప్లినరిటీ అప్రోచ్ను ద్వారా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అట్లాగే ఎన్ఈపీ ప్రపోజ్ చేసిన విధంగా ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సిస్టమ్ అనేది ఈ ఇప్పుడున్న ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంతవరకు ఫీజిబుల్ అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు విద్యార్థి కండిషన్స్ బట్టి ఇది ఉంటుంది. అంటే ఒక ఫ్లెక్సిబుల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు బీఏలో 3 సంవత్సరాలు చదవాలి, హానర్స్ అయితే 4 సంవత్సరాలు చదవాలి. 1 ఇయర్ తర్వాత ఏదో హెల్త్ రీజన్ వల్ల కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా ఇంకొక రీజన్ విదేశాలకు వెళ్ళిండి. 1 ఇయర్ చదివిన తర్వాత వెళ్ళిపోతే సర్టిఫికెట్ ఇవ్వాలని, 2వ సంవత్సరం వెళ్ళిపోతే డిప్లొమా ఇవ్వాలని, 3వ సంవత్సరం వెళ్ళిపోతే సర్టిఫికెట్ మన డిగ్రీ ఇవ్వాలనేటువంటిది ఎన్ఈపీలో ప్రపోజ్ చేసింది. కానీ అది ఇంకా అడాప్ట్ చేసుకోలేదు. అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆ మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్ను అడాప్ట్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి మాకు గోహెడ్ అన్నప్పుడు దీన్ని తీసుకుందాం అనేటువంటి ఒక ప్లాన్లో ఉన్నాము. డెఫినెట్గా అది స్టూడెంట్కు ఉపయోగపడేటువంటి విధంగానే ఉంటుంది. అది ఇటీవల మనకి గ్రామీణ ప్రాంతాల నుంచి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల నుంచి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా కోర్సులు స్టార్ట్ చేయాలి యూనివర్సిటీ లెవెల్లో ఒక డిమాండ్ ఉంది. ఇది మన యూనివర్సిటీలో ఎంతవరకు అవకాశం ఉంది? అంటే ఒక రకంగా మంచిదే, కానీ ప్రపంచంతో పోటీ పడాలనుకున్నప్పుడు మీకు ఇంగ్లీషు తప్పనిసరి అవుతుంది. సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు, రచనలు, పరిశోధనలు మీకు మదర్ టంగ్లో వచ్చినప్పుడు ఉన్నంత బలంగా ఇంకో విదేశీ భాషలు రాదు. ఉదాహరణకు మీకు యూరోప్లో ఉన్నటువంటి అన్ని దేశాలు, ఫ్రెంచ్, ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మాతృభాషలోనే చదువుతారు. మాతృభాషలో చదివినప్పుడు ఏమిందంటే బలమైనటువంటి పరిశోధన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంటాం, ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క విదేశీ భాషను మనం తీసుకొని మన ఆలోచనలు అందులోకి మాడిఫై చేసుకొని మనం ప్రజెంట్ చేసేసరికి దాని ఎసెన్స్ పోతూ ఉంది. బహుశా అది కానీ టెక్నికల్ ఇంజనీరింగ్ వాటిల్లో ఏ విధంగా సాధ్యమైందో కానీ సోషల్ సైన్సెస్ మిగతా వాటిల్లో సాధ్యమవుతుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడే ఉర్దూలో మీడియం, ఉర్దూలో మెడిసిన్ చెప్పారు, ఉర్దూలో ఇంజనీరింగ్ చెప్పారు. అవి చెప్పినప్పుడు ఇప్పుడు సాధ్యం కాదు, చేయదలుచుకుంటే సాధ్యమవుతుంది. విద్యార్థులు కనుక పరిశీలి చేస్తే డెఫినెట్గా ఉంటుంది. కానీ ట్రాన్స్లేషన్స్ కావాలి. ఇప్పుడు జపాన్లో ఒక ఇంగ్లీష్ బుక్ వచ్చిందంటే 5 నిమిషాల్లో మీకు జపనీస్లోకి మారుతుంది. ట్రాన్స్లేటర్స్ ఉంటారు, ట్రాన్స్లేట్ పెట్టుకుని చదువుతారు. నేను ఆస్ట్రేలియాలో చూశాను, జపనీస్ వాళ్ళు ఇంగ్లీష్లో వచ్చిన పుస్తకాన్ని ట్రాన్స్లేట్ పెట్టుకొని జపనీస్లో చదివి అర్థం చేసుకొని వాళ్ళు చేస్తున్నారు. బట్ అది ఒక రకంగా మంచిదే, కానీ ప్రపంచంతో పోటీ పడాలంటే మాత్రం ఇంగ్లీష్ కూడా కంపల్సరీ ఉండాల్సిందే, ఆ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాల్సిందే. ఆ స్కిల్ లేకుండా మనం ప్రపంచంతో పోటీ పడలేము, మనం ముందుకు పోలేము. అలాగే ఇప్పుడు కన్సర్వేటివ్ అండ్ ట్రెడిషనల్ సిస్టమ్స్ని మనం మార్చుకుంటూ
దాని ఓరియంటేషన్ కోర్సెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అటువంటి కోర్సెస్ని ఏమైనా మనం ఫ్యూచర్లో స్టార్ట్ చేయడానికి ఏమైనా ఆలోచన ఉందా అండి? అంటే మేము ఆల్రెడీ ఒక డీన్స్ కమిటీని ఏర్పాటు చేసామండి. నేను చాలా సందర్భాల్లో మా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అన్నాను, యూనివర్సిటీలో రావాల్సినటువంటి ఒక కొత్త కోర్సులు ఏవైతున్నాయో మన దగ్గర కాకుండా ప్రైవేట్ కాలేజీలలో వస్తున్నాయి. ఆ ప్రైవేట్ కాలేజీలో వచ్చేటువంటి కోర్సును మేము రికగ్నైజ్ చేస్తున్నాము, మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము, మేము డిగ్రీ ఇస్తున్నాము, మా దగ్గర ఆ కోర్సులు లేవు. అంటే అలాంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులను కూడా మనం యూనివర్సిటీలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తెచ్చాం, మైనింగ్ కోర్సు తీసుకొచ్చాం, బీఏ హానర్స్. ఇంతకుముందు ఢిల్లీకో లేకపోతే మద్రాసుకో బెంగళూరుకో వెళ్ళి చదవాల్సిన అవసరం ఉండేది. ఈసారి మేము విమెన్స్ కాలేజీలోనూ నిజాం కాలేజీలో బీఏ హానర్స్ ప్రోగ్రాం కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా టీచర్లకు పరిశోధనలో చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఏం చేసినామంటే, ఇది చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ను మేము లాంచ్ చేసి దాంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మంచి పరిశోధన ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటారు, ఆ ఫ్యాక్టర్ ఉన్నటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్లకు వైస్ ఛాన్సలర్ బెస్ట్ రీసెర్చ్ అవార్డు ఇచ్చాం. అది చాలామందిలో ఒక్కొక్క ఇన్స్పిరేషన్ తీసుకురావడం జరిగింది. అంటే మనం కూడా పోటీ పడాలి, మనం కూడా మంచి రచనలు చేయాలనేటువంటిది. దానికి ఐఐటి డైరెక్టరు రామ్ గోపాల్ గారిని తీసుకొచ్చి మేము అవార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరు పోటీ పడుతున్నారు, నేను మంచి రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయాలంటే వాళ్ళని. అంటే ఇవన్నీ ఏమవుతాయంటే మనకు ఒక ఒక నూతనమైనటువంటి కోర్సెస్ను క్రియేట్ చేయడానికి ఇవన్నీ బేస్ అవుతాయి. ఈ పరిశోధన కానీ, వీళ్ళ యొక్క ఆలోచనలు కానీ, అందరి యొక్క ఆలోచనలు మేము కలిపి తీసుకొని నూతన కోర్సులతో ముందుకు వచ్చేటువంటి ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి చాలా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం. ఇప్పుడు వినూత్నమైన విధానాలతో మీరు ఉస్మానియా యూనివర్సిటీని ముందుకు నడిపిస్తున్నారు. దేనికైనా మనకి ఫండ్స్ మోస్ట్ ఎలాగ ఇంపార్టెంట్, అలాగే స్టాఫ్ కూడా ఇంపార్టెంట్. మీకు 1200 మంది స్టాఫ్ కావాల్సి ఉంటే 400 మందితో ఇవాళ మనం పనిచేయించడం జరుగుతున్నది. ఈ సమస్యను మీరు ఏ విధంగా కోపప్ చేసుకుంటున్నారు? అంటే 1200 మంది బడ్జెట్ పోస్ట్ మాట వాస్తవమే. అయితే మేము అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అనేటువంటి సిస్టమ్ను తీసుకొని వాళ్ళ ప్లేస్లలో వీళ్ళ ద్వారా పాఠాలు చెప్పిస్తున్నాం. కాకపోతే ఏంటంటే, ఇటీవల వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది, మాకు కూడా 800 పైచిలకు పోస్టులను శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో రిక్రూట్ చేస్తాం. ఇంకొక 30 సంవత్సరాల వరకు మనకి ఈ యొక్క టీచర్స్ కొరత అనేటువంటి ఉండదని నేను భావిస్తున్నాను. త్వరలో ఆ సమస్యను అధిగమిస్తామని అనుకుంటున్నాను. అట్లాగే కేంద్ర ప్రభుత్వం రూసా పథకం ద్వారా మీరు అడిషనల్గా మరికొంత ఫండ్స్ని మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి అడగడం జరుగుతున్నది. ఆ ఫండ్స్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను? అంటే ఇప్పుడు యాక్చువల్గా మాకు 107 కోట్లు శాంక్షన్ చేశారండి. చేసిన తర్వాత ఏం చేశారంటే, మొత్తం దేశంలో 10 యూనివర్సిటీలను ఐడెంటిఫై చేశారు. 10 యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ ఒకటి. దీంట్లో 60% కేంద్ర నిధులు ఇస్తుంది, 40% స్టేట్ ఇస్తుంది. ఇటీవల సెంట్రల్ ఆల్ వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది మా దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగింది. జరిగినప్పుడు నేను చెప్పాను, మీరు కేంద్రం రాష్ట్రం పొత్తేందుకు మీరు ఇచ్చేదో మాకు ఇవ్వండి. ఇప్పుడు 100 కోట్లు 60 కోట్లు మీరు ఇవ్వాలి కదా, 60 కోట్లు ఇవ్వండి. 100 కోట్లు 40 కోట్లు స్టేట్ గవర్నమెంట్ చాలా డబ్బులు ఇస్తుంది మాకు. మా శాలరీస్కి ఇస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తుంది, డెవలప్మెంట్కి ఇస్తుంది. మీరు ఇచ్చేదాన్ని మళ్ళీ దీన్ని కలపడంతో ఏమవుతుందంటే, మీరు ఇస్తే మేమిస్తాం అనేటువంటిది ఉంది. ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో స్టేట్ అవే మాకు ఇస్తే అవి మేము రీసెర్చ్ను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర మంత్రి ఇక్కడికి రావడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చినప్పుడు తనకు నేను ఈ సూచన చేశాను. అతను కూడా అన్నాడు, ఇది మంచి సూచన, మీకు లింక్ చేయకుంటుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అవి ఆ నిధులు కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే హెచ్ఆర్డీసీ అనేటువంటి మన ఇంతకుముందు అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ అనేది, దానికి కొత్త బిల్డింగ్కు 7 కోట్లు ఇచ్చారు. ఆ బిల్డింగ్ రెడీగా ఉంది, దాన్ని ఈ రూసా ఫండ్స్ తోటే చేయడం జరిగింది. చాలా సెంటర్స్, కొత్త సెంటర్స్ రావడం జరిగింది. ఒక వినూత్నమైనటువంటి పరిశోధన కూడా తోటి ముందుకు పోతున్నాం మేము. అట్లాగే విద్యార్థి దశ నుంచి కూడా యువతకి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి డెవలప్ అవ్వాలని ఒక ఆలోచన ఉంది. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నికలు అనేది ఒక క్లిష్టతరమైన ఒక ప్రక్రియ. అటువంటి ఎన్నికలని ఈ విధంగా మీరంటే నాయకత్వ లక్షణాలు వాళ్ళు అభివృద్ధి చెందాలి, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా. వీటన్నిటినీ మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ స్టూడెంట్ ఎలక్షన్స్ అన్ని నడిపిస్తున్నారు? అయితే స్టూడెంట్ ఎలక్షన్స్ మనకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇదంతా కొంత తీవ్రవాద భావజాలం వైపు పోతుండనేటువంటి ఉద్దేశంతో బంద్ చేయడం జరిగింది. నా ఉద్దేశంలో అదైతే కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీస్, మా పక్కకే ఇఫ్లూ యూనివర్సిటీ ఉంది, అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడేమి లేవు.
పక్కకున్న ఉస్మాన్ యూనివర్సిటీలో వదులుతుంది. చాలా కాలం నుంచి చాలామంది నాయకులను ప్రొడ్యూస్ చేసినటువంటి యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ. పివి నరసరావు గారి నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మన జయపాల్ రెడ్డి గారు కావచ్చు, హనుమంతరావు గారు కావచ్చు, చాలామంది నాయకులను ప్రొడ్యూస్ చేసింది. అందుకే అప్పుడప్పుడు మేము మా విద్యార్థులను ఇన్స్పైర్ చేయడానికి చెప్తుంటాం, ఉస్మానియా ప్రొడ్యూస్ ఓన్లీ లీడర్స్, నో ఫాలోవర్స్ అని. ఫాలోవర్స్ ఉండరు, ఓన్లీ లీడర్సే ఉంటారు మా దగ్గర అని చెప్పి వాళ్ళను ఉత్తేజపరచడానికి అనుకుంటున్నాను. అయితే దీనికి ఈ ఎలక్షన్స్ లేకపోవడం వల్ల ఒక రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ లేదనేది మేము కూడా భావిస్తున్నాం. చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది, విద్యార్థులు కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక అంటే ఒక ఐడియాలజికల్ డిబేటుకు ఆస్కారం ఉంటుంది ఎల్లింకలు ఉంటే. ఒక రిప్రజెంటేటివ్, మీరు ఒక రిప్రజెంటేటివ్గా మా దగ్గరకు వస్తే మేము మీతో మాట్లాడాలి. ఇప్పుడు గ్రూపులు గ్రూపులుగా వచ్చి ప్రతి వాళ్ళు నాయకులుగా వచ్చి మేము మే ఇష్యూ మా ఇష్యూ అని చెప్పి చేయడంతో మాకు కొంత వాళ్ళతోటి బ్యాలెన్స్ చేయడం కొంత ఇబ్బంది అవుతుంది. బట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఇష్యూస్ ఏందో సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి వాటిపైన డిఫరెంట్ కమిటీస్ చేసి ఇమీడియట్గా అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఒక కొత్త సిస్టమ్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాను. ఆర్ట్స్ కాలేజీలో ఉన్నప్పుడు అన్ని వేదిక ఆర్ట్స్ కాలేజ్, ప్రతి క్లాస్ నుంచి ఇద్దరు స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేశాం, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ అని. ఫస్ట్ ఇయర్లో ఇద్దరిని, సెకండ్ ఇయర్లో ఇద్దరు. వాళ్ళ ద్వారా రెగ్యులర్గా నేను మీటింగ్స్ పెట్టేది వాళ్ళతోటి ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు. అంటే క్లాసులు అవుతున్నాయా, మీకు అవసరాలు ఏంటి, హాస్టల్ సమస్యలు ఏంటి, ఇక్కడ రీడింగ్ రూమ్లో ఉన్న సమస్యలు ఏంటి, లైబ్రరీలో ఉన్న సమస్యలు ఏంటని, అంటే ఒక నెట్వర్క్ మనకు ఒక వాళ్ళతో కలిసి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో స్టూడెంట్ కోఆర్డినేటర్ సిస్టమ్ ఇప్పుడు అన్ని కాలేజీలలో ఇంట్రొడ్యూస్ చేశాను నేను వచ్చిన తర్వాత. ఇప్పుడు అన్ని కాలేజీ నుంచి ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ను మీకు యూనివర్సిటీ లెవెల్లో స్టూడెంట్ అకాడమిక్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేసే ప్లాన్లో ఉన్నాం, ఆల్రెడీ ఫామ్ అయింది. వాళ్ళతోటి మేము నెగోషియేట్ చేస్తున్నాం. దాని ద్వారా ఏమైందంటే అట్లీస్ట్ స్టూడెంట్స్కును అడ్మినిస్ట్రేషన్కు టీచర్స్కు మధ్యన ఒక అనుసంధానం ఏర్పడుతుంది. ఈ స్టూడెంట్ కోఆర్డినేటర్ సిస్టమ్ అనేది దాన్ని చేయడం జరిగింది అనమాట. అట్లాగే మన ప్రధాన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ లింగ భేదం అనేది పోవాలి, మహిళల సాధికారత పెరగాలని ఒక ఉద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో అనే ఒక పథకాన్ని ప్రారంభించి దాని ద్వారా ఈ సమస్యను అధిగమించి వస్తున్నారు. అయితే మన యూనివర్సిటీ సంబంధించి మహిళలకి ఎటువంటి ప్రాధాన్యత? బహుశా అంటే మళ్ళీ అగైన్ నేను ఎగ్జాగరేట్ కాదు, కానీ మీరు కూడా ఎంక్వైరీ చేయవచ్చు, మీరు కూడా చేయవచ్చు. బహుశా 100 ఏళ్లలో ఎప్పుడు విమెన్కు ఇచ్చిన ఇంత ప్రాధాన్యత ఇవ్వలే. దాదాపు 50% పైన కీలకమైనటువంటి పదవులన్నీ నేను స్త్రీలకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఒక కమిట్మెంట్ చాలా ఉంటుంది. మనం ఒక పని అప్పగిస్తే అప్పగించినటువంటి పనిని 100% మళ్ళీ మనం ఇన్వాల్వ్ కాకుండా చేసేటువంటి ఒక బాధ్యత తీసుకుంటారు. సో అలాంటి ఇంపార్టెంట్, ఉదాహరణకు అకాడమిక్ ఆర్ట్స్ సెల్ ఉంటుంది, దానికి విమెన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఎప్పుడు లేదు, 70 సంవత్సరాలు ఎన్నడూ చేయలేదు, ఫస్ట్ టైం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటిది ఉంటుంది, HRDC అని చెప్పాను. అందులో 3 పొజిషన్స్ ఉంటాయి, డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్. 3కి 3 అమ్మ విమెన్ ఇవ్వడం జరిగింది. సో అంటే మీరు, నేను చెప్పడం కాదు కానీ చాలా పొజిషన్స్ అన్నీ కూడా, స్ట్రాటజిక్ పొజిషన్స్ అన్నిట్లలో విమెన్ రిప్రజెంటేషన్ 50% అబౌవ్ ఉంది. సో వాళ్ళు చెప్పే కంటే ఎక్కువ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. బహుశా అదే కావచ్చు, ఈరోజు 70% అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళకు అకామిడేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మాకు పైన ఉంది. అలాగే మనకి ఆజాదీకి అమృత మహోత్సవం, మన స్వాతంత్రం సంపాదించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన దేశవ్యాప్తంగా కూడా అనేకమైన కార్యక్రమాలు అదే స్ఫూర్తిని యువతలో నిలపాలని చెప్పి ప్రారంభించారు. మన యూనివర్సిటీ తరపు నుంచి ఆజాదీకి అమృత మహోత్సవం ఏమైన కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సెమినార్స్ ప్లాన్ చేస్తున్నారు, ప్లస్ మన ఎలక్యూషన్ కాంపిటీషన్లు, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ అన్నిటిని కూడా ప్లాన్ చేయమని చెప్పాము. 15 ఆగస్ట్ నుంచి 1 ఇయర్ వరకు మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఫండ్స్ కూడా చాలా ఉన్నాయని చెప్తున్నాం, మా వాళ్ళకు మీరు అప్లై చేయండి, ఫండ్స్ కూడా ఉన్నాయి. ఆజాదీకి అమృతలో చాలా ఫండ్స్ ఉన్నాయి, మనం అప్లై చేసే ఫండ్స్ ద్వారా మనం అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కు హిస్టారికల్ అండర్స్టాండింగ్ లేదు. అంటే 1885 నుంచి 1947 దాకా స్వాతంత్రోద్యమం జరిగినటువంటి కథ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ను తెలియజెప్పడానికి ఈ యొక్క సెమినార్స్ను, మోడల్ పార్లమెంట్ను, యూత్ పార్లమెంట్లను, ఇవన్నీ కూడా ఇటు ఎన్ఎస్ఎస్ నుంచి, ఎన్సీసీ నుంచి, ప్లస్ స్టూడెంట్స్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున స్వాతంత్రం. ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే వాళ్ళు సాక్రిఫై చేయడం వల్ల, ఆ సాక్రిఫై చేసినటువంటి యొక్క పునాదుల మీద మనం నిలబడున్నాం. మన బాధ్యత మనం గుర్తు చేసుకోవాలి, చరిత్రను స్మరించుకోవాలి, వాళ్ళకి నివాళులు అర్పించాలి,
ఆ విధమైనటువంటి పద్ధతిలో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆజాదికీ అమృత్ మహోత్సవాలను యూనివర్సిటీలో చాలా పెద్ద ఎత్తున కంటిన్యూ చేస్తున్నాం. ఈ ఆగస్టు 15 నుంచి ఇంకా పెద్ద ఎత్తున 1 ఇయర్ చేసేటువంటి ఆలోచన ఉంది. తక్షు కార్యక్రమం మీరు ప్రారంభిస్తున్నారు, ఈ 3 రోజులు ఓపెన్ హౌస్ చేసడంతో పాటు తక్షు ముఖ్య ఉద్దేశం ఏమిటి? సంతోషం, ఎందుకంటే మాకు గత 2 సంవత్సరాల నుంచి ఈ కరోనాతో చాలా దినజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. ఎలాంటి యాక్టివిటీస్ లేవు, మూతికి ఓటి కట్టుకొని చేసుకొని పిల్లలు ఎవరు ఎవరిని గుర్తించేటువంటి పరిస్థితి లేదు, చాలా అనారోగ్యకరమైనటువంటి సమస్యలు ఏర్పడ్డాయి. వీటన్నిటి నుంచి బయటపడాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఒక వైబ్రెంట్ ప్లేస్, ఇది దీంట్లో మనం చేస్తున్నటువంటిది ప్రపంచానికి తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఉస్మానియా తక్ష్ 2022 ప్రోగ్రాం తీసుకున్నాం. తక్ష్ అంటే ఏంటంటే ఇన్నోవేషన్, అంటే నూతన ఆవిష్కరణలు, ఒక క్రియేటివ్, దాని నుంచి ఒక మంచి హ్యూమన్ బీయింగ్ను తయారు చేసేటువంటి ఉద్దేశంతో ఉస్మానియా తక్ష్ అనేటువంటి మీనింగ్ ఉంటుంది. దాన్ని మేము యునైట్ రీయునైట్ అండ్ గ్రో అని పెట్టాం. కలుద్దాం, మళ్ళీ కలుద్దాం, ఈ యూనివర్సిటీను ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోదాం అనే ఉద్దేశంతో దీన్ని టేకప్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఫస్ట్ డే ఈరోజు మేము ఓపెన్ హౌస్ అని అంటున్నాం. ఓపెన్ హౌస్ అంటే ఏంటంటే ఆయా డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ రీసెర్చ్ను మేము ప్రపంచానికి, సమాజానికి తెలియజెప్పాలి. విద్యార్థులను వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి మేము చేస్తున్న పరిశోధన ఈ విధంగా ఉందని చూపెడితే వాళ్ళలో ఇన్స్పిరేషన్ ఉంటుంది. మాకు 750 అఫిలియేట్ కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజీలో చదివేటువంటి పిల్లలు రేపు ఉస్మాన్ యూనివర్సిటీకి రావాలి కాబట్టి ఈ యొక్క బిల్డింగ్స్ని కానీ, ఈ ల్యాబొరేటరీస్ కానీ, ఈ రీసెర్చ్ని కానీ చూసినట్లయితే వాళ్ళల్లో చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ తోటి ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఫస్ట్ డే ఓపెన్ హౌస్ అని పెట్టాము. 2వ రోజు మనము అలమ్ని డే అని పెట్టాము. ఈ అలమ్ని డే అని ఎందుకు పెట్టామంటే చాలా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీసు, ఇన్స్టిట్యూషన్సు ఇవన్నీ కూడా మీకు అలమ్ని యొక్క రోల్ చాలా ఉంటుంది. అంటే జనరల్గా ఏమనుకుంటారంటే చాలామంది అలమ్ని అనగానే వాళ్ళని డబ్బులు అడుగుతారు, లేకపోతే ఇంకోటి మేమంటున్నాను ప్రధానంగా మాకు డబ్బులు అక్కర్లేదు, మీరు నుంచి ఈ యూనివర్సిటీ నుంచి ఒక మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళు మీరు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఉన్నారు, మీ యొక్క మేధో సంపత్తిని మా పిల్లలకు అందించండి, పే బ్యాక్ టు ఇన్స్టిట్యూషన్ అని అడుగుతున్నాం. మీ ఇంటెలెక్చువల్ ఇన్పుట్స్, మీరు ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు, లీడర్స్గా ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్స్కి ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, మీరు ఒకరోజు వచ్చి మా పిల్లలతో గడపండి, మా స్టూడెంట్స్ తోటి మీ యొక్క అనుభవాలను పంచుకోండి, అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, ఏ విధంగా ముందుకు పోవాలని. సో మాకు వీ రిక్వెస్టింగ్ ది ఆల్ ద అలమ్నై టు పార్టిసిపేట్ టుమారో ఇన్ దిస్ అలమ్నై యాక్టివిటీ అండ్ షేర్ యువర్ ఐడియాస్, యువర్ ఎక్స్పీరియన్సెస్, ఆ టైంలో ఉండేటువంటి వాటిని మా పిల్లలతో చేసుకోండి అని చెప్తున్నాను. అంటే ప్రపంచంలో ఇప్పుడు ఐఐటీ కావచ్చు, ఐఎం కావచ్చు, ఉన్న చాలా యూనివర్సిటీస్ అంతా కూడా 50% ఆఫ్ ద ఫండ్స్ వాళ్ళ నుంచి వస్తుంటాయి. మేము నాకు గ్రీట్ అండ్ మీట్ వైస్ ఛాన్సలర్ అనేటువంటి ప్రోగ్రాంలో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళతో 4 సార్లు మీటింగ్ అయింది. వాళ్ళందరూ ఇప్పుడు రెడీగా ఉన్నారు, మేము ఏదో చేస్తాం, మీరు మాకు డబ్బులు వద్దు, మీ డబ్బులు ఇస్తే మేము అకౌంటబుల్ అవుతాం, మళ్ళీ ఏం చేసినారు మీరు అడుగుతారు. మీరు ఒకవేళ చేయదలుచుకుంటే ఇప్పుడు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రోగ్రాం అయితే మన ఊరు మనబడి ఎట్లుందో అదేవిధంగా మీ డిపార్ట్మెంట్ మీద తీసుకోండి, మీరు ఏమైనా చేయదలుచుకుంటే మీరే చేయండి, మాకు వద్దు అని చెప్పి మేధో సంపదని షేర్ చేసుకోండి. మీరు రండి, మీకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ మేము ఇస్తాం, మా గెస్ట్ హౌస్లో ఉంచుతాము, మీరు 1 వీక్ ఇక్కడ ఉండండి, పిల్లలతో గడపండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, మళ్ళీ మీ ప్రాంతాలకు వెళ్ళిపోండి అని చెప్పి ఈ విధమైనటువంటి విధంగా మేము అలమ్ని డేను పాపులరైజ్ చేయడానికి కనీసం 100,000 మందినన్న అలమ్నీని డేటాబేస్ తయారు చేయాలని, డేటాబేస్ లేదు, డేటాబేస్ తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా 3వ రోజు మన తెలంగాణ బిడ్డ గౌరవ టెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, ఆయన మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మన కల్చరల్ ప్రోగ్రామ్ను 3వ రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ తోటి ఇదిని ముగించాలని, దీని ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ మీద ఉండేటువంటి పర్సెప్షన్ అయితుందో దాన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కు, నాక్ అక్రిడేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నటువంటి రీసెర్చ్ను, అలమ్నైని అందరిని ఇంటిగ్రేట్ చేసేటువంటి ప్లాన్ చేయడమే ఈ ఉస్మానియా యొక్క తక్ష యొక్క ఉద్దేశం అండి. మీ 30 ఏళ్ళు అకాడమిక్ పరిశోధన రంగాల్లో మీకున్న అనుభవాన్ని మీరు ఇందులో క్లబ్ చేసుకుని, అడాప్ట్ చేసుకుని యూనివర్సిటీ అభివృద్ధికి వినూత్నమైన పథకాలు చేపడుతున్నారు. మీకు చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యూర్ ఫ్యూచర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సార్.